viewers, I am Bharati from Shri Computers Online Education. ఈ రోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ ట్యాక్స్ రేట్ జిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో జిఎస్టీ ఫీచర్స్ని ఎలా ఎనేబుల్ చేయాలి, విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాము. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మల్టీ ట్యాక్స్ రేట్ జిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. విత్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మల్టీ ట్యాక్స్ రేట్ జిఎస్టీ ఇన్వాయిస్ విత్ ఇన్ ఏ స్టేట్. నేను విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేస్తున్నాను, మల్టిపుల్ ట్యాక్స్ రేట్ గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ చూద్దాం. పర్చేజ్డ్ 5 kgs ఆఫ్ మిల్క్ పౌడర్ అట్ 800 రూపీస్ ఈచ్ కేజ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. మిల్క్ పౌడర్ పర్చేస్ చేస్తున్నాం మనం 5 kgs, 800 రూపీస్ పర్ కేజు, జిఎస్టీ రేట్ ఈస్ 5%. నెక్స్ట్ 4 నెంబర్స్ ఆఫ్ అంబ్రెల్లాస్ అట్ 250 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12%. అంబ్రెల్లాస్ 4 పర్చేస్ చేస్తున్నాం, 250 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12%. నెక్స్ట్ 10 నెంబర్స్ ఆఫ్ నోట్బుక్స్ అట్ 150 రూపీస్ ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 18%. నోట్బుక్స్ 10 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాం, 150 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 18%. నెక్స్ట్ 3 నెంబర్స్ ఆఫ్ వాల్ పేపర్స్ అట్ 500 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 28%. వాల్ పేపర్స్ 3 నెంబర్స్ పర్చేస్ చేస్తున్నాం, 500 రూపీస్ ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 28%. సో ఫ్రమ్ బిగ్ బజార్ క్రియేట్ పర్చేజ్ ఇన్వాయిస్. నేను బిగ్ బజార్ నుంచి మల్టిపుల్ ఐటమ్స్ని పర్చేస్ చేస్తున్నాను, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఉంది. సో దీన్నే మనము మల్టిపుల్ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అంటాము. ఈ మల్టిపుల్ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ F11 ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము F11 ఫీచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ఆల్రెడీ నేను F11 ఫీచర్స్ని ఎనేబుల్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేటు ఇక్కడ లెడ్జర్స్ తీసుకోండి. ఫస్ట్ లెడ్జర్ ఏం క్రియేట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం మిల్క్ పౌడర్ పర్చేస్ చేస్తున్నాం. మిల్క్ పౌడర్ జిఎస్టీ రేట్ ఈస్ 5%. సో మనం ఇప్పుడు లెడ్జర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే పర్చేజ్ అట్ ఫైవ్ పర్సెంట్. ఎందుకంటే మనం 5% రేట్ ఉండే గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అట్ 5% లెడ్జర్. అండరు పర్చేజ్ అండర్ గ్రూపు పర్చేస్ తీసుకోవాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్ తీసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ డీటెయిల్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ప్లస్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఏమీ మెన్షన్ చేయకూడదు. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మనం విత్ ఇన్ ఏ స్టేట్లో పర్చేస్ చేస్తున్నామా, అవుట్ ఆఫ్ స్టేట్లో పర్చేస్ చేస్తున్నామా అని. మనం విత్ ఇన్ ఏ స్టేట్లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అడుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే టోటల్ ట్యాక్స్. మనము ఇప్పుడు పర్చేస్ అట్ 5% లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ట్యాక్స్ రేట్ 5% ఇవ్వాలి. ఇక్కడ ఆటోమేటిక్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ డివైడ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేద్దాం. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సేవ్ చేద్దాం స్క్రీన్. నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం, అంబ్రెల్లాస్ పర్చేస్ చేస్తున్నాము. జిఎస్టీ రేట్ ఈస్ 12%. ఇప్పుడు మనం పర్చేస్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఏ లెడ్జర్ క్రియేట్ చేశానో అది ఇక్కడ కాపీ అవ్వాలంటే కాపీ షార్ట్కట్కి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేశాను, కాపీ అయింది. ఇప్పుడు 5% తీసేసి 12% చేస్తున్నాను. సో 12% ట్యాక్స్ రేట్ ఉండే ఐటెం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాము. అండరు పర్చేస్ అకౌంటు ఇక్కడ యాజ్ యూజువల్. సో సేమ్ ప్రొసీజర్ ఇవంతా. సో జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్చేస్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది 12% ఇవ్వాలి. ఆటోమేటిక్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ డివైడ్ అవుతుంది. చెస్ లేదు మనకి, 0%. ఎంటర్ ప్రెస్ చేద్దాం. గూడ్స్ సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మనము నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నాము. జిఎస్టీ రేట్ ఈస్ 18%. సో పర్చేస్ అట్ 18% లెడ్జర్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో నేను లాస్ట్ టైం క్రియేట్ చేసిన లెడ్జర్ని కాపీ చేస్తాను. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 12% అరేస్ చేసి 18% ఇస్తున్నా నేను.
సో మనము ఫాస్ట్గా వర్క్ చేయాలంటే షార్ట్ కట్ మెథడ్ ఇది. సో పర్చేజ్ అట్ 80ను ఆల్రెడీ ప్రీవియస్ క్రియేట్ చేసుకొని ఉన్నా నేను. పర్చేజ్ అట్ 80ను ఇక్కడ చూడండి, నేమ్ ఆల్రెడీ ఎగ్జిట్ అని వస్తుంది. పర్చేజ్ అట్ 18% అనేది సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వాల్ పేపర్స్ పర్చేజ్ చేస్తున్నాం అటు 28%. సో నెక్స్ట్ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు 12% తీసేసి 28%. సో నేను వాల్ పేపర్స్ పర్చేజ్ చేస్తున్నాను, వాల్ పేపర్స్ జిఎస్టీ రేట్ ఇస్ 28% కాబట్టి పర్చేజ్ అట్ 28% లెడ్జర్ క్రియేట్ చేశాను. అండర్ పర్చేజ్ అకౌంట్ సో జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్ సెట్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ట్యాక్సబుల్. సో జిఎస్టీ రేట్ ఇస్ 28%, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది, ఎంటర్ ఇచ్చేద్దాం. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సేవ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనము సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి, పార్టీ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, బిగ్ బజార్. సో మన సప్లయర్ వచ్చి బిగ్ బజార్. సో వీళ్ళు వచ్చి సండే క్రెడిటార్స్. సో సండే క్రెడిటార్స్. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి, స్టేటు. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ తీసుకోవాలి, అంటే బిగ్ బజార్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డీలరు, రెగ్యులర్ డీలరు. సో వాళ్ళు జిఎస్టీ టిన్ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో ఎంటర్ ఇచ్చేద్దాం, స్క్రీన్ సేవ్ చేసేసుకుందాం. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకొని ఉన్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు ఆల్టర్కి వెళ్తాను ఒకసారి, ఇక్కడ చూడండి ఆల్టర్కి వెళ్తాను. సో లెడ్జర్కి వెళ్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి ఏది కావాలి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్ కదా. చూడండి ఇక్కడ క్రియేట్ చేసుకొని ఉన్నాను ఆల్రెడీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సో సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాం. సిజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ సెంట్రల్ ట్యాక్స్. పర్సంటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సేవ్ చేసేద్దాం. అదేవిధంగా ఎస్జిఎస్టీ కూడా ఉంది మనకి, ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాం సేమ్. సో లెడ్జర్ నేమ్ ఎస్జిఎస్టీ, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ స్టేట్ ట్యాక్స్. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుందాం. సో లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాం మనము. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలా. సో మెయిన్ గేట్వే ఆఫ్ ట్యాలీలో క్రియేట్కి వెళ్దాము. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్. సో ఫస్ట్ మనకి మిల్క్ పౌడర్ ఉంది. సో మిల్క్ పౌడర్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ పౌడర్ క్రియేట్ చేసుకుందాం. అండర్ ప్రైమరీ యూనిట్స్ కేజెస్ కదా, మిల్క్ పౌడర్ని మనం కేజెస్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి కేజెస్ నేను క్రియేట్ చేయలేదు. ఇక్కడే మనకి క్రియేట్ ఆప్షన్ ఉంది, క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సింబల్ కేజెస్, ఇక్కడ కిలోగ్రామ్స్, ఫుల్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కేజెస్ కిలోగ్రామ్స్. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. డిస్క్రిప్షన్లో ఐటమ్ నేమ్ ఇవ్వాలి ఇప్పుడు మనకు మిల్క్ పౌడర్ మనము. సో హెచ్ఎస్ఎన్ కోడ్, ఆ ఐటమ్కి ఏ కోడ్ ఉంటుందో అది మెన్షన్ చేయాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే మిల్క్ రేట్కి ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందో అంత ఇవ్వాలి, 5% మిల్క్ పౌడర్కి. మిల్క్ పౌడర్కి 5% ట్యాక్స్, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ఇచ్చేద్దాం, స్క్రీన్ సేవ్ అయింది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, రేట్ ఆఫ్ డ్యూటీ 0. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం మనం, సెకండ్ ఐటమ్ అంబ్రెల్లాస్ పర్చేస్ చేస్తున్నాం, 12% ట్యాక్స్ రేట్. సో అంబ్రెల్లాస్ అంబ్రెల్లాస్ పర్చేస్ చేస్తున్నాం అండర్ ప్రైమరీ. ఇది వచ్చి మనకు యూనిట్స్ వచ్చి నెంబర్స్. ఈస్ జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. సో డిస్క్రిప్షన్లో ఐటమ్ నేమ్ ఇవ్వాలి మనము. సో హెచ్ఎస్ఎన్ కోడ్ టైప్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్. సో ఇక్కడ రేటు అంబ్రెల్లాస్కి 12% కాబట్టి 12% ఇచ్చాము. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేవ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం మనం, థర్డ్ వన్ నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, జిఎస్టీ రేటు 18%. సో నోట్బుక్స్ అండర్ ప్రైమరీ నెంబర్స్, జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. డిస్క్రిప్షన్లో నోట్బుక్స్. సో దీనికి హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సిబిలిటీ ట్యాక్సిబుల్.
ఇక్కడొచ్చి మనం పర్సంటేజ్ వేసుకోవాలి. సో నోట్బుక్స్ కి 18%, బూట్స్ సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం, వాల్ పేపర్స్ పర్చేస్ చేస్తున్నాం. జిఎస్టీ రేట్ ఇస్ 28%. సో వాల్ పేపర్స్ నెంబర్స్ ఆటోమేటిక్గా జిఎస్టీ అప్లికబుల్ అప్లికబుల్ ఎస్ డిస్క్రిప్షన్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ కోడ్ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి. ఆన్ వాల్యూ ట్యాక్సబిలిటీ జిఎస్టీ రేట్ ఇస్ 28% ఫర్ వాల్ పేపర్స్. సో మనం మల్టిపుల్ ఐటమ్స్ అనేది పర్చేస్ చేసాము. మల్టిపుల్ ఐటమ్ సేవ్ చేసుకుందాం. సో స్టాక్ ఐటమ్స్ అన్ని క్రియేట్ చేసేసాం ఇప్పుడు. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేసుకున్నాము. సో ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఆల్టర్కి వెళ్ళి మనకి ఏది కావాలి, ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ కావాలి కదా. చూడండి, మనం యాంటీవైరస్ క్రియేట్ చేసుకున్నాం బిఫోర్ దట్. ఇప్పుడు మిల్క్ పౌడర్, నోట్బుక్స్, అంబ్రెల్లాస్, వాల్ పేపర్స్ మల్టిపుల్ ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నాము. మల్టిపుల్ ఐటమ్స్ అనేవి క్రియేట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనము లెడ్జర్స్ క్రియేట్ చేసేసాం, ఐటమ్స్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ వోచర్స్కి వెళ్ళాలి. వోచర్స్లో మనం పర్చేస్ ఇన్వాయిస్ చేస్తున్నాం కాబట్టి బటన్ బార్లో పర్చేస్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. సో పర్చేస్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సప్లయర్ ఇన్వాయిస్ డేటు, పార్టీ నేమ్. సో మనం బిగ్ బజార్ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాం, బిగ్ బజార్ సెలెక్ట్ చేసుకోండి. సో రిసిప్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు అవసరమైతే ఈ ఫీల్డ్స్ అన్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. రిసిప్ట్ డాక్యుమెంట్ నెంబర్, డిస్పాచ్డ్ త్రూ, డెస్టినేషన్ ప్లేస్, దిస్ ఈజ్ ఆప్షనల్. సో ఎంటర్ ఇస్తే సేవ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు బిగ్ బజార్ డీటెయిల్స్ మెన్షన్ చేసాము. ఆటోమేటిక్గా ఇది డిస్ప్లే అవుతుంది పార్టీ డీటెయిల్స్లో. ఎంటరీ చేయండి, ఈ బాక్స్ సేవ్ అవుతుంది. నేమ్ ఆఫ్ ఐటమ్, ఫస్ట్ ఏం ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం, మిల్క్ పౌడర్. సో క్వాంటిటీ ఎంత, సో మిల్క్ పౌడర్ 5 kgs పర్చేస్ చేస్తున్నాం, 800 rupees. 5 kgs, రేట్ వచ్చి 800 rupees. సో ఎంటర్ ఇచ్చేద్దాం, అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు పర్టికులర్స్లో పర్చేజ్ అట్ 5% తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజెస్ ఉన్నాయి. 5% ఎందుకు తీసుకోవాలంటే మిల్క్ పౌడర్ ఐటమ్కి మనం ఎంత ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పర్చేస్ తీసుకోవాలి. సో పర్చేస్ అట్ 5%, ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ మనము అంబ్రెల్లాస్ పర్చేస్ చేస్తున్నాం. అంబ్రెల్లాస్ క్వాంటిటీ ఎంత, అంబ్రెల్లాస్ క్వాంటిటీ 4 numbers, 250 rupees ఈచ్. సో 4 numbers, రేట్ వచ్చి 250 rupees, అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ట్యాక్స్ పర్చేజ్ అట్ 12% తీసుకోవాలి. ఎందుకంటే అంబ్రెల్లాస్కి మనము 12% ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి 12% తీసుకోవాలి, పర్చేజ్ అట్ 12%. సో నెక్స్ట్ ఐటమ్ మనం ఏది పర్చేస్ చేస్తున్నాం, థర్డ్ వన్, నోట్బుక్స్. 10 numbers ఆఫ్ నోట్బుక్స్ అట్ 150 each, జిఎస్టీ రేట్ ఇస్ 18%. సో నోట్బుక్స్ పర్చేస్ చేస్తున్నాం. క్వాంటిటీ 10 numbers, రేట్ వచ్చి 150 rupees ఈచ్. సో అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పర్చేజ్ అట్ 18% తీసుకోవాలి, ఎందుకంటే నోట్బుక్స్కి ట్యాక్స్ రేటు 18%. సో నెక్స్ట్ వాల్ పేపర్స్ పర్చేస్ చేస్తున్నాం, 2 numbers పర్చేస్ చేస్తున్నాం. కాస్ట్ ఎంత వాల్ పేపర్స్, 500 rupees ఈచ్. సో 500 rupees ఈచ్. సో ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే అకౌంట్ డీటెయిల్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము పర్చేజ్ అట్ 28% రేట్ అనేది తీసుకోవాలి, ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు నేను మల్టిపుల్ ఐటమ్స్ పర్చేస్ చేశాను, మల్టిపుల్ ట్యాక్స్ రేట్ అనేది కూడా తీసుకున్నాను. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో సిజిఎస్టీ, సో ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ ఎస్జిఎస్టీ. సో మనము లెడ్జర్స్ ప్లస్ స్టాక్ ఐటమ్స్ కరెక్ట్గా క్రియేట్ చేసుకుంటే మాత్రమే ట్యాక్స్ రేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఏదైనా మిస్టేక్ చేసామంటే ఇది క్యాలిక్యులేట్ అవ్వదు. సో ఎంటర్ ఇద్దాము, సేవ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మల్టిపుల్ జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్.